అందరికీ జేబీఎం, దిస్ ఇస్ నాని నేతల డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు కాన్స్టిట్యున్సీ. అయితే నిన్న రాజమండ్రిలో ఒక ఘటన జరిగింది. ఏంటి ఘటన అంటే, ప్రముఖ యూట్యూబర్ సరిపల్లి రాజేష్ మీద ఒక దాడి జరిగింది. ఎవరు ఎవడు పడితే వాడిని, నాకు యూట్యూబ్ ఉంది కదా, నా జనాలు చూస్తున్నారు కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరో మొత్తం మీద కొంతమంది కలిసి పుంజి బజాయించారు. అయితే దీని మీద కొంతమంది స్పందించారు, తమ స్పందన తెలియజేశారు. అయితే ఈ ఘటనలో నాగబాబు గారు, అంటే ప్రముఖ సినీ నటుడు నాగబాబు గారు స్పందించారు. ఆయన స్పందన ఏమిటంటే, ప్రముఖ అభ్యుదయవాది సరిపల్లి రాజేష్ నిజాన్ని నిర్భయంగా మాట్లాడేటువంటి సరిపల్లి రాజేష్ మీద ఘటన జరగడాన్ని నేను మనస్ఫూర్తిగా ఖండిస్తున్నానని చెప్పి నాగబాబు గారు మాట్లాడడం జరిగింది. ఓకే, రాజేష్ అనేవాడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతున్నది నిజమైతే కనుక గతంలో కాపులను జరకలారని చెప్పి కాపుల పుట్టుకుని అవమానించాడు, ఇది నిజమా? జనసేన దళితులు అంటే ఎర్రి పప్పులా కనిపెత్తున్నారు, లంచగొడకల్లారా. ఒక్క జెండా దళిత కాలనీలు ఎగురుతుందా జనసంది? లంచగొడకల్లారా, మా ఓట్లు కావాలా? పవన్ కళ్యాణ్, ఒరే పావలా కళ్యాణ్, నాలుగు పెళ్లిళ్ళు చేసుకుంటారా, నువ్వారా హిందూ ధర్మం కోసం మాట్లాడేదని చెప్పి అవమానించాడు, ఇది నిజమా? ఒక పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ లేకపోతే ఈరోజు జనసేన వాళ్ళు అందరూ వచ్చేసి హిందూ మతాన్ని మీ మీద ఉత్తరించేది మీరు? నలుగురు పెళ్ళాలను చేసుకుంటాడా? నలుగురు హిందూ స్త్రీలు, మళ్ళీ అందులో ముగ్గురు హిందూ స్త్రీలు, ఒక ఆయన ఒక ఆవిడ, మళ్ళీ క్రిస్టియన్ స్త్రీ, ఇది నిజమా? ఒకవేళ అది నిజమైతే ఇవాళ రాజేష్ మాట్లాడేది కూడా నిజమే. ఈ నిజాన్ని నిజంగా మీరు నమ్మి అతను అభ్యుదయవాది అన్నందుకు మీకు నిజంగా నా అప్రిషియేషన్ తెలియజేస్తున్నాను. ఒకటి, మీరు కాపు పుట్టుకుని లంజొడకల్లారా అని అవమానిస్తే మీరు చేతకంతనంగా మీరు వదిలిపెట్టేయచ్చు కాక, కానీ మేమలా కాదు. మాలలా పుట్టుకుని అవమానించాడు, మాల జాతి మీటింగ్ పెట్టుకుంటే అవమానించాడు, ఒక దళితుడు ఇల్లు కాలిపోతే అవమానించాడు, దానికి ఘటనగా ఏదైనా జరుగుండొచ్చు కనుక ఇలాంటి పోరంబోకుల్ని, ఇలాంటి ఎదవుల్ని వెనకేసుకొచ్చి మీకున్నటువంటి మంచి పేరు, మీకున్నటువంటి పరువు మర్యాదను పాడు చేసుకోవద్దని తెలియజేస్తున్నాను. దిస్ ఇస్ నాని నేతల రాజుల కాన్స్టిట్యున్సీ. జై భీమ్.